భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి చెందడం దేశానికి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని గజ్వేల్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తిగుల్ సర్పంచ్ కప్పర భానుప్రకాష్ రావు అన్నారు. మంగళవారం జయదేపూర్ మండల కేంద్రంలో గల గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రణబ్ ముఖర్జీ గత 3 వారాలుగా చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. ఆయన సామాన్యుడి నుంచి రాష్ట్రపతి వరకు ఎదిగి భారత రాజకీయాల్లో అత్యంత కీలక నేతగా ఆయన దేశానికి చేసిన సేవలు మరవలేనివని కొనియాడారు. అలాగే కరోనా వైరస్ పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత శుభ్రతతో పాటు ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించడం ఎంతో అవసరమని సూచించారు. స్వర్గీయ ప్రణబ్ ముఖర్జీ గారు చనిపోయడం దేశానికి తీరని లోటు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా భారతదేశానికి సేవలు అందించినటువంటి మహోన్నతమైన వ్యక్తి ప్రణబ్ ముఖర్జీ గారు. వారు ఆర్థిక మాంద్యంలో ఉండి కూడా ఆర్థికవేత్తగా భారతదేశాన్ని ఆర్థిక కూర్పులో కూడా తన ఎన్నో సంస్కరణలతో ప్రణబ్ ముఖర్జీ గారు దేశానికి సేవ చేయడం జరిగింది. ఒక రాష్ట్రపతిగా ఈ పార్టీ ఆ పార్టీ అనుకోకుండా ప్రజలకు చేరువలో సంస్కరణ తీసుకొచ్చేందుకు కూడా తన తీవ్రమైన కృషి చేశారు. ఆయన మృతి పార్టీకే కావచ్చు, దేశానికే కావచ్చు తీరని లోటని పెద్ద నియోజకవర్గ యువన కాంగ్రెస్ పక్షాన నివాళులు ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. అలాగే జయదేపూర్ మండలంలో కూడా కరోనా వ్యాప్తి విజృంభిస్తున్న దృష్ట్యా గ్రామస్తులే కానీ, వివిధ గ్రామాల ప్రజలే కానీ, మా గ్రామ ప్రజలే కానీ ప్రతి ఒక్కరు కూడా